ప్రభుత్వ గ్రాంట్ తో నడిచే కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగనప్పుడు ఆస్తుల దుర్వినియోగం జరిగినప్పుడు ఆ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎన్బిడి అండ్ ఎన్విసికి కాలేజీకి యాజమాన్య బాధ్యతలను ఆస్తులను టేకోవర్ చేస్తూ 2017లో జారీ చేసిన జీవో 15ను హైకోర్టు సమర్థించింది. ఆ జీవోను సవాల్ చేస్తూ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎన్బిటి అండ్ ఎన్విసి కాలేజ్ సెక్రటరీ కరస్పాండెంట్ నల్ల రామచంద్ర ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆ విద్యాసంస్థ సెక్రటరీ కాలేజీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో కళాశాలలో విద్యార్థులు బోధన బోధనేతర సిబ్బంది లేని పరిస్థితిని నెలకొందని దీంతో పేద అనగారిన వర్గాల ప్రజలకు విద్య అందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయిందని హైకోర్టు తెలిపింది. ఈ పరిస్థితిలో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వమే ఆ కాలేజీని టేకోవర్ చేసిందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు వెలువరించారు. కళాశాలను ప్రభుత్వం టేకోవర్ చేయడాన్ని సవాల్ చేస్తూ నల్ల రామచంద్ర ప్రసాద్ 2017లో దాఖలు చేసిన వ్యాజ్యం ఇప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ను ప్రతిపాదిగా చేర్చి ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రంగారావు తుది విచారణ జరిపారు. పిటిషన్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ స్థానిక రాజకీయ కారణాలతో అప్పటి స్పీకర్ తమ కాలేజీ కార్యకలాపాలను జోక్యం చేసుకున్నారని యాజమాన్యం చీలికలు తెచ్చారని తెలిపారు. తమ కాలేజీలోని బోధన బోధనేతర సిబ్బందిని ఇతర కాలేజీలకు బదిలీ చేయించి కాలేజీలో విద్యార్థులు లేకుండా చేశారని అన్నారు. అంతిమంగా కాలేజీని నడపలేని స్థితికి కోడేళ్లు తీసుకొచ్చారని తెలిపారు. ఆ తర్వాత తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే కాలేజీని టేకోవర్ చేస్తూ ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందని అన్నారు. ఉన్నత విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అంతర్గత వివాదాల వల్ల కాలేజీ కార్యకలాపాలు సక్రమంగా సాగడం లేదని నిధుల దుర్వినియోగం కూడా జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందని విచారణ జరిపి కమిటీ కాలేజీని టేకోవర్ చేయాలని సిఫార్సు చేసిందన్నారు. పిటిషనర్కు షో కాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరామని తెలిపారు. వివరణను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కాలేజీని టేకోవర్ చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు.